హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో ఎద్దుని చూసినట్టుగా అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో ఎద్దుని ఊరికే అలా చూస్తున్నట్టుగా అయితే ఇది ఒక మంచి కళ విజయాన్ని సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి కానీ మీరు వాటిని గుర్తించడం లేదు ముఖ్యంగా చెప్పాలంటే మీరు మీ మైండ్ని లేదా మీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి అని ఈ కళ మీకు సూచిస్తుంది మీరు ఎక్కువగా కోప్పడకుండా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు ఎటువంటి విజయాన్నైనా సాధించగలుగుతారు అని ఈ కళ యొక్క సంకేతం ఎద్దుని కలలో చూస్తే ధనలాభాన్ని కూడా అది సంకేతిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఒక ఎద్దు లగేజ్ మోస వెళ్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు ధన సంపదలు సంతోషాలు కలుగుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఎద్దు ఎడ్ల బండిని లాక్కుంటూ వెళ్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది ఇంకా చాలా మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీకు పెద్ద మొత్తంలో ధన సంపదలు కలుగుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కలలో ఒక ఎద్దు పచ్చని గడ్డిని మేస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా మంచి కళే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మరియు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా బాగుండబోతుంది అని ఇకల మీకు సూచిస్తుంది మీకు మరియు మీ ఫ్యామిలీకి డబ్బు ఊహించని విధంగా మరియు ఊహించని వైపు నుండి వస్తుంది అని ఇకల మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఎద్దు దూడని చూసినట్టుగా అయితే ఇది కూడా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి ధనలాభం కలుగుతుంది అని అర్థం ప్రత్యేకంగా చెప్పాలంటే మీ పెద్దల వైపు నుండి మీకు అధికమైన ధనలాభం కలుగుతుంది అని ఇక మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఎద్దు మిమ్మల్ని తరుముతున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఇకలా మీకు సూచిస్తుంది ఇలాంటి సమస్య మీరు చేసే తప్పుల వల్ల లేదా మీరు చేసే పొరపాట్ల వల్ల కలుగుతుంది ఇలాంటి సమస్య మీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా రావచ్చు మగుడు పెళ్ళాల మధ్య గొడవలు రావడం లేదా తల్లిదండ్రులతో ఏవైనా మనస్పర్ధాలు రావడం లేదా తమ్ముళ్లతో లేదా అన్నలతో అక్క చెల్లెళ్లతో గొడవలు పడడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావచ్చు అని ఇకలా మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో పూర్తిగా తెల్ల రంగులో ఉన్న ఎద్దుని చూసినట్టుగా అయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు మంచి ధనలాభం కలుగుతుంది ఆధ్యాత్మిక విషయాలలో మీరు చాలా మంచి పురోగతిని పొందుతారు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో మీరు నల్ల రంగులో ఉన్న ఎద్దుని చూసినట్టుగా అయితే ఇది ఇంకా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు పెద్ద మొత్తంలో ధన ప్రాప్తి కలుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఎద్దుల గుంపుని చూసినట్టుగా అయితే మీరు పడ్డ కష్టం రాబోయే రోజుల్లో ఫలితం లభించబోతుంది అని కల యొక్క సూచన అదే ఒకవేళ మీరు మీ కళలో ఎద్దుని చంపేసినట్టుగానో లేదా ఎద్దు చనిపోతున్నట్టుగానో మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు మీ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు కానీ మీరు దానికి కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు కానీ మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కలలో ఎద్దు మీద కూర్చుని సవారీ చేస్తున్నట్టుగా అయితే ఇది కూడా చాలా మంచి కళ మీ కుటుంబ గొడవలలో మీరు రాబోయే రోజుల్లో విజయాన్ని సాధిస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది అంటే కోర్టు కేసు అన్నమాట ఇలాంటి మరిన్ని సమాచారాన్ని కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే